ఇప్పుడు మనం ఒక ప్రయోగం ద్వారా గాలి స్థలాన్ని ఆక్రమిస్తుందా లేదా అనేది తెలుసుకుందామా? తెలుసుకుందాం సార్. సో ఇదేమిది? శంఖాకారపు గాజు బీకర్. దీన్ని మనము శంఖాకారంలో ఉందన్నావు కదా, కాబట్టి శాంకువ కుప్పే అంటాం. ఏమంటాము? శాంకువ కుప్పే. ఈ శాంకువ కుప్పలోకి మనం వేరే వేరే నీళ్ళు తీసుకుందామా? ఏమేమి నీళ్ళు తీసుకుందాము? ఓ, గంగానది నీళ్ళు తీసుకుందాం. రుక్మిణికి గంగానది నీళ్ళు కావాలి. నీకు నాన్న? కృష్ణానది. కృష్ణానది. నీకు నాన్న? గోదావరి. ఇప్పుడు అవే నీళ్ళు మనకు వస్తాయో లేదో చూద్దామా? చూద్దాం. చూద్దాం. నేను ఈ టవల్ తీసుకొని దీన్ని మూసేస్తాను, ఎందుకంటే నీళ్ళు వేరే వేరే ఊరి నీళ్ళు రావాలి కదా మనకి. చూద్దాం ఏ నీళ్ళు కావాలి నీకు ఇప్పుడు. పిలుద్దామా గంగానది నీళ్ళని? పిలవండి. గంగానది నీళ్ళు అన్నీ వచ్చాయమ్మా. గంగానది నీళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి కదా. చూద్దాం ఎన్ని ఉన్నాయి. గంగానది నీళ్ళు, గంగానది నీళ్ళు అయిపోతున్నట్టున్నాయి కదా. అయిపోయినాయి. నీకే నీళ్ళు, నువ్వే నీళ్ళు పోస్తావు. కృష్ణానది నీళ్ళు. కృష్ణానది నీళ్ళు కదా. ఇప్పుడు నీకు కృష్ణానది నీళ్ళు కావాలా? కావాలి. కృష్ణానది నీళ్ళు అన్నీ వచ్చాయమ్మా. వస్తుందా లేదా కృష్ణానది నీళ్ళు? అయిపోయినాయి కృష్ణానది నీళ్ళు. నీకు ఇల్లు వేసిన నీళ్ళు? గోదావరి నది. గోదావరి నది నీళ్ళు అన్నీ వచ్చాయమ్మా. వస్తున్నాయి కదా. వస్తున్నాయి. వస్తుంది. ఇది ఇదేమో రెండు రంధ్రాల రబ్బర్ వేడ. దీనికి ఒక రంధ్రం ఏమో పైప్ పెట్టాం, రెండు రంధ్రాల్లోకి పైప్ పెట్టాం కదా. ఒక రంధ్రానికి ఏం చేసినాము? కవర్ కట్టేసినాం కదా. ఇంకొక రంధ్రానికి మీరు చెప్పిన విధంగానే ఒక్కొక్కరిని అడిగి ఒక్కొక్క నీళ్ళు పోస్తాం. పోసిన తర్వాత దీన్ని తీసుకొని మనము క్లోజ్ చేస్తున్నాం. చేసామా? ఇంతకు ముందు మీకు కనిపించకూడదా నేను ఏం చేశాను? టవల్ పెట్టాను. ఇప్పుడు టవల్ తీసేస్తాం, ఎందుకు? మీరు నేర్చుకోవాలంటున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, నీకే నీళ్ళు కావాలి? గంగానది నీళ్ళు. నేను ఇక్కడ నీళ్లు పోస్తున్నప్పుడు మీరు దీన్ని మొత్తం గమనించాలి, ఏమన్నా మార్పులు జరుగుతాయా లేదా అని. సరేనా? ఏ నీళ్ళు? గంగానది నీళ్ళు అన్ని వచ్చాయమ్మా. ఏమైతా ఉంది? మార్పిడి జరుగుతుంది. ఏం మార్పు అవుతా ఉంది? కవర్ లోనికి నీళ్లు అనేది ప్రవేశిస్తా ఉంది. కవర్ లోనికి పోతా ఉంది నీళ్లు. చూడండి, అది కవర్ అనేది గాలి పీడన. అంటే ఏదైనా ఒక ద్రవము బయట రావాలంటే ఒక పాత్రల నుంచి లోపల ఉండేటటువంటి తగ్గాలి. ద్రవం బయటకు రావాలంటే లోపలికి ఏం కావాలి? గాలి అనేటటువంటిది లోపలికి వెళ్ళాలి. ఈ రంధ్రంలో ఏమవుతోంది? నీళ్ళు. అంటే ఈ రంధ్రంలో ఏం పోతా ఉంది? ఆ గాలి ఎక్కడికి పోతా ఉంది? పెద్దదైతేనే ద్రవం ఏమైపోయింది? ఆగిపోయింది. అంటే మొత్తానికి మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి, ఎక్కడ చూసినా ఏముంటుంది? గాలి అనేటటువంటిది ఉంటుంది. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ అంతా కూడా గాలి ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా మనము గాలి అనేటటువంటిది స్థలాన్ని ఆక్రమిస్తుందని తెలుసుకున్నామా?